నమస్తే బ్రదర్, ఏం పేరు? నీ పేరు రుక్మాగౌడ్. నా పేరు రుక్మాగౌడ్. ఏం కథ, మరి జోరుదారుగా ఎన్నికల ప్రచారాలు నడుస్తుండే, ఎర్రటెండల సలసల ఏమైనా పోస్తలేరు? అయింది వాళ్ళు ఎవరు పోస్తారు? ఇక నచ్చిన వాళ్ళు పోస్తారు. వాళ్ళు చూసుకుంటారు. ఇక పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. ఇక పట్టించుకోవాలంటే మనం ఇక మనం ఇక పోము, అది కాదు. ఇప్పుడు మరే జోరుదారుగా ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో అయితే కేసీఆర్ పాలన చేసిండు, అది నచ్చలేదని కాంగ్రెస్ కప్ప చెప్పారు. చూసిరుగా? అవును చూసినాం. కేసీఆర్ అసలు ఎట్లా పాలన చేసిండో చూసిరుగా? ఇప్పుడేమో మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు దేశం మొత్తానికి, ఎట్లుండబోతుంది మరి ప్రధాన పోటీ నల్గొండ జిల్లాలో ఎవరి మధ్య ఉంటుంది అనుకుంటారు? ఎవరెవరు ఉండబోతుంది అంటే, జనాలు అయినా మా ఆలోచన అయినా బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉండబోతుందని వాదన జరుగుతుంది. అందరూ అనుకుంటారు, ఆడకాలు కానీ మా పని దగ్గర కానీ అలా అనుకోవడం జరుగుతుంది. బీజేపీ ఉందా నల్గొండలో? అసలు బీజేపీ ఇప్పుడిప్పుడే నడుస్తున్నదని అని అనుకుంటారు. ఈసారి నరేంద్ర మోడీ అని ఓ రామాలయం కట్టిండు చేయాలని ఏళ్ళు అని అని ఆలోచన చేస్తున్నారు. చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీలు ఇస్తాం మేము. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్కి అందరిని పంపిరు అనుకో, ఇక్కడ నుంచి తెలంగాణలంగా ఆడ పార్లమెంట్లో కొట్లాడడానికి బలం ఉంటుంది అంటారుగా మరి కాంగ్రెస్ వాళ్ళు. ఉంటుందని కానీ ఆరు గ్యారంటీ అని పెట్టిండు, కానీ ఆరు గ్యారంటీలలో చేశారనే ఓటేసారు, జనాలు గెలిపించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది, ఇంతవరకు ఏది కాలు రైతు రుణమాఫీ అని రుణమాఫీ కూడా చేయలేదు. తర్వాత 25 మహిళలకు అది చేయలేదు. తర్వాత ఇంకా పోతే ఇది ఇప్పుడు మన యొక్క రైతు బంధు ఇస్తానని అది కూడా ఇస్తలేడు. రైతు బంధు కూడా పడలేదు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమంటుండే, ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ పడతలేవుగా, ఇవన్నీ పడతలేవుగా కేసీఆర్ ఏమంటుండే, ఇవి అసలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకనే కష్టాలన్నీ వస్తున్నాయి, రైతులకి ఇబ్బందులు పడతారు, గోస పడుతురు, మళ్ళా మన కారు గెలిస్తేనే గులాబీ జెండా ఎగిరితేనే మళ్ళీ పచ్చగా ఉంటాయి, అందులో అందరి ఇండ్లు మంచిగా ఉంటాయి అంటుండు అంటుండు. కానీ ఇక్కడ గవర్నమెంట్ లేదు, ఆయనకు ఉంటేనన్నా ప్రజలందరూ ఆదరిద్దరేము. గవర్నమెంట్ లేదు కాబట్టి మరి ఇక ఒకసారి ఆలోచన చేద్దాము అని అందరూ అనుకుంటున్న అభిప్రాయము. ఎందుకంటే రామాలయం నిర్మాణం జరిగింది, అందరికీ సమానంగా డబ్బులు పడుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పైసలు ఉన్నాయి కదా, అవి పడుతున్నాయి, అవి పడుతున్నాయి. ఎకరా సంవత్సరం పేరు మీద 6,000 ఏమో ఇస్తున్నాడు, అవి పడుతున్నాయి, కారుకు 2,000 ప్రకారం పడుతున్నాయి. అవి అందరికి సమానం కాబట్టి మరి ఆయన ఒకసారి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే మరి ఏదో ఒక విధంగా అయితే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మరి కాంగ్రెస్లో జానారెడ్డి కొడుకు రవి రెడ్డి మంచోడంట, గతంలో చాలా కాన్స్టిట్యున్సీలు 4 సార్లు కూడా మంచినే చేసిరంట, ఆయన గెలిస్తే బాగానే ఉంటుందిగా. మరి గెలిస్తే బాగానే ఉంటుంది అంటే మరి ఇక ఆలోచన చేస్తున్నారు, మరి ఎవరికి అనేది కూడా ప్రజలు రేపు నిర్ణయిస్తారు. ఎందుకంటే మనము సరే వాళ్ళ అందరికీ అందరికీ ఆయన వైపు వేయాలని ఉంటుంది, ఇటు వేయాలంటుంది, అటు వేయాలంటుంది కాబట్టి ఓటు. ఇక సరే అంత ఇన్ని రోజులు ఆయన పనిచేసింది కదా జానరెడ్డి గారు, కొంత అభిమానం ఉండొచ్చు, ఉండదనేది ఏముండదు. కాకపోతే ప్రజలు అనేది ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యండి కదా, వాళ్ళ చిన్న ఆయన పెద్ద ఆయన ఎంపీ చేసిన వాటికి ఇంతసేపు వాళ్ళనే అనేటట్టుగా కూడా ఆలోచిస్తున్నారు జనాలు. ఎందుకు మాది నల్గొండ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ నియోజకవర్గం 2. మరి నల్గొండలో కూడా మొన్నటిదాకా కంచర్ల భూపాలరెడ్డి ఉన్నాడుగా, ఆయన కూడా బాగానే చేసిండ మరి. కృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వస్తూ ఉన్నాడుగా మరి అన్న. సోదరుడు కూడా వస్తున్నాడు. సరే వాళ్ళు కూడా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఆయన అప్పుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు అంతా తగ్గిపోయినది. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు అంత, ఎందుకంటే సరే వచ్చినాడు చేస్తున్నాడు అన్న, కానీ అంత అయితే లేదు మాకైతే. ఎవరికి గట్టి అంటలేదు మరి, ఇప్పుడు జానారెడ్డి కొడుకు మంచోడే అండి, భూపాల్ రెడ్డి తమ్ముడు మంచోడే అండి, సైద్ రెడ్డి మంచోడే అండి, ఇంకా మిగతా క్యాండిడేట్లు 2 పోటీ చేస్తే తెలుసా మరి? ఇక మిగతా క్యాండిడేట్ ఎవరు తెలియదు, ఈ 3 పార్టీలే తెలుసు. ఆ 3 పార్టీల ప్రచారం జరుగుతున్నది, 3 జరుగుతున్నది. ఇప్పుడు సైద్ రెడ్డి మరి బీఆర్ఎస్ లంగ వచ్చినాయి, మరి మోడీని చూసి ఈయనకి ఎందుకు ఓటు వేయాలి? వేయాలంటే ఇప్పుడు నరేంద్ర అంటే మోడీ పార్టీలో చేరినాడు కాబట్టి వేయాలని అనుకుంటున్నారు జనాలు. అంటే ఆయన ఏం అవినీతి చేయలేదా? అది జనాలు గుర్తిస్తారు, రేపు గుర్తిస్తారు. మీరు నమ్ముతున్నారు మరి సైద్ రెడ్డి మంచోడని? మేము నమ్ముతున్నాం అంటే నమ్మాలి, ఎందుకంటే సరే
ఆయన మాట్లాడే దాన్ని బట్టి అయినా మనం వినేదాన్ని అయినా నమ్మాల్సి వస్తున్నది. అంతేనా? మొత్తానికైతే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది పోటీ. ఉంటుంది ఊర్లలో అనుకుంటున్నారు, అన్ని దగ్గర అనుకుంటున్నారు, వాడ వాడలా కూడా అనుకుంటున్నారు. అట్లా ఉంది కథ, అట్లా ఉంది. మరి ఎట్లుంటుందో కథ.